లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియల్ గారు 1963 ఏప్రిల్ 7 తేదీన చేసిన ప్రసంగం, లూకాసువార్త 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని చదువుచూ ఉన్నాం. యేసు ఒక పరిపక్వత చెందిన వ్యక్తిత్వం గలవాడు. ఆయన దీనత్వము అను కవచముతో పటిష్టపరచబడినాడు. అది భూమి మీద ఎలాంటి ఆయుధము చొచ్చుకొని పోలేనిది. ఆయన హృదయంలో ఒక దీనుడైన మనిషిగా ఉండి సంపూర్ణ సాత్వికము గలవాడు. ఆయన దేవుని కుమారుడు. భూమి మీద ఉన్నతమైన స్త్రీ అయిన కన్య మరియకు జన్మించాడు. సాత్వికుడైన యోసేపు ఇంటి యజమానిగా ఉన్నాడు. అక్కడ ఆ కుటుంబంలో ధనము లేక విద్య మరియు సామాజిక అంతస్తుకు సంబంధించిన గర్వము లేదు. వారు ఆర్థికముగా స్వయంగా పోషించుకుని వారై ఉన్నారు. మరియ హృదయంలోనికి ఏ గర్వపు ఆలోచన ప్రవేశించినదని నేను తలంచను. పేతురు రాసిన 3:4 పరిశుద్ధుడైన పేతురు స్త్రీలను గురించి మాట్లాడుచున్నాడు. సాధు అయినట్టియు మృదువైనట్టియునైనా గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆ విధంగా స్త్రీలు వారి భర్తలను జయించగలరని పేతురు చెప్పుచున్నాడు. అయినప్పటికీ వారు ఒక సాత్వికమైన నెమ్మది అయిన ఆత్మను కలిగి ఉండాలి. స్త్రీలు బలహీనులు గాని సాత్వికముతో అలంకరించబడినప్పుడు వారు బలవంతులు. యేసు యెరూషలేము నగరంలోనికి వచ్చున్నాడు. దూతలు ఆనందిస్తూ ఉన్నారు. యెరూషలేములోని పరిశుద్ధులైన ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. స్వస్థత పొందిన గుడ్డివారు ఆయన గాడిద పిల్లపై వచ్చుటను చూచుటకు కన్నులు గలవారై ఉన్నారు. వారు ఆనందించారు. ఇది వారి జీవితాల్లో ఒక గొప్ప దృశ్యం, మహిమకరమైన దృశ్యం. అది వారి హృదయాల్లో ఏదో వారికి చెప్పుచున్నట్లుగా కనిపించింది. వారు దాన్ని చూచి ఆనందించారు. దాని చుట్టూ మూగారు. స్వస్థత పొందిన కుంటివాడు ప్రభువు నామమున వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్న అంటూ బిగ్గరగా కేకలు వేయిచూ ఎగురుతున్నాడు. యేసు స్వస్థపరిచిన పక్షవాయువు గలవారు వారి చేతులు చాస్తూ మార్గమున ఆయన వెళ్ళుచుండగా మట్టలతో గౌరవించుచు ఆయనకు అభినందనలు తెలుపుచున్నారు. నలుగురి చేత మోయబడిన పక్షవాయువు గలవాడు తప్పక అక్కడ ఉండే ఉంటాడు. సమూహమునకు ముందుగా పిల్లలు ఖర్జూరపు కొమ్మలతో హోసన్న అని కేకలతో పరిగెడుతూ ఉన్నారు. ఆయన వారిని ప్రేమించాడని, వారికి ఆయన యొద్ద ఒక ప్రత్యేక స్థానమున్నదని వారికి తెలియను. ఆయన వారిలో చాలామందిని స్వస్థపరిచాడు. దయముల చేత పట్టబడిన పిల్లలు కూడా ఉన్నారు. ఏసట్టు వారిని విడుదల చేశాడు. ఇప్పుడు వారు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. వారు ఆయన మంచితనాన్ని చూచారు. యేసు భవిష్యత్తులోనికి చూడగలిగాడు. ఆయన అమాయక ప్రజల భవిష్యత్తును చూచినప్పుడు ఏడ్చాడు. ఇతరులు ఏడవలేదు. ఎందుకనగా యేసు చూడగలిగినట్లుగా వారు చూడలేకపోయారు. యేసు నీ జననాన్ని నీ మరణాన్ని కూడా చూడగలడు. ఆయన నిన్ను చూచినప్పుడు చివరి దినాన ఆయన సింహాసనమునకు సమీపమున నీవు ఉండవు. దాన్ని తలంచి ఆయన ఏడ్చును. ఆ సమూహంలో స్త్రీలు కూడా ఉన్నారు. బావి యొద్దనున్న స్త్రీ కూడా అక్కడ తప్పక ఉండి ఉంటుంది. అదొక పెద్ద సమూహము. స్తుతిస్తూ కేకలు వేయుట నిలుపుమని మనం వారికి చెప్పినట్లయితే వారు అంగీకరించరు. వారి హృదయాలు ఆనందంతో కృతజ్ఞతతో నిండి ఉన్నవి. యెరూషలేము అటువంటి దినాన్ని ఎన్నడూ చూడలేదు. రాజుల రాజైన యేసు నగరంలో స్వారీ చేస్తూ ఉన్నాడు. రాజైన దావీదు నగరంలో ప్రవేశించినప్పుడు ఆయనకింత మహిమ లేదు. సొలొమోను తనకున్న భూసంబంధమైన వైభవంతో ఈ విధమైన ప్రవేశం కలిగి ఉండలేదు. యేసుకు ఇవ్వబడిన సరియైన రాజరికపు స్వాగతమునకు ముందుగా ప్రకటన సిద్ధపాటు అక్కడ లేవు. అది తండ్రి అయిన దేవుని ద్వారా సంకల్పించబడిన ఒక సంఘటన. జకర్య గ్రంథము 9:9 ముందుగా చెప్పబడిన ప్రవచనము, స్తుతి, కృతజ్ఞతతో ఉద్భవించిన ఒక పెద్ద సమూహము పరిశుద్ధాత్మ ద్వారా నిర్వహించబడింది. నీవు యేసును స్తుతించగలిగినప్పుడు నీవు నిజంగా ఆనందించగలవు. ఆయన గాంభీర్యమును మరియు శక్తిని అవగాహన చేసుకున్నప్పుడు నీవు ఒక దీవెనొందిన వ్యక్తిగా ఉంటావు. ఆయన చుట్టూ ఆయన సేవ చేసిన ఈ సంఘమును కలిగి ఉండటకు యేసు చాలా సంతోషించాడు. అది చివరి సమయమని ఆయనకు తెలియను.
ఉదయకాలమున నీవు యేసును ఆరాధించనప్పుడు లేక ఆయన వాక్యములు ఆనందించలేకపోయినట్లయితే నీవు నష్టపోయిన వానిగా ఉంటావు. నీవు బైబిల్ తెరిచినప్పుడు నీ హృదయం ఆనందించకపోయినట్లయితే నీవు నష్టపోయిన వాడవు. దేవుడు ఎటువంటి గొప్ప పుస్తకాన్ని మీ చేతుల్లో పెట్టాడు! నీవు దానిలో లోతుగా త్రవ్వినట్లయితే లోకపు అందమంతటిని అధిగమించు ఒక ఆత్మీయ పరిస్థితిలోనికి నీవు వస్తావు. నీవు నీ యజమాన్ని పోలి ఉంటావు. యేసు ఏడ్చున్నాడు. ఆయన పశ్చాత్తాపము లేని నగరం వైపు చూచాడు. ఆయన చేయవలసిందంతా చేశాడు. ఆ నగరానికి ఆయన ఇంకా ఏమి చేయగలడు? ఒక మనిషి పశ్చాత్తాపడినట్లయితే అతని కొరకు యేసు రక్తము ఏమీ చేయలేదు. పరలోకపు బలి అతనికి ప్రయోజనకరమైంది కాదు. దేవుని చట్టాలు ఆ విధమైనవి. పాపమునకు జీతం మరణం. యేసు మరణాన్ని తన మీదకు తీసుకున్నాడు. సద్దుకాయులు పరిసయ్యులు గర్వంతో వ్యర్థత్వంతో నిండి ఉన్నారు. ఆ విధమైన ప్రజల్ని వెంబడిస్తున్నావా? మనం ఆరాధించే స్థలాల్లో క్రీస్తు ఆత్మను మనం చూస్తున్నామా? ఒక నగరంలో ఒక పెద్ద సంఘములో బోధించుటకు నన్ను అడిగారు. అది ఒక పెద్ద సంఘము. అక్కడ నేను మాట్లాడలేకపోయాను. క్రీస్తు ఆత్మ అక్కడ లేడు. అన్ని సంఘాల్లో నీవు బోధించగలవని నీవు తలంచవద్దు.